సార్, మీరు ఈ సినిమాలో మీ పర్ఫార్మెన్స్తో పండించిన సీన్లు చాలా ఉంటాయి. నాకు బాగా నచ్చింది ఏంటంటే, మీరు సుమలత గారిని చదివించిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నా కూడా తను వేరే అబ్బాయిని ప్రేమిస్తోందని తెలిసిన తర్వాత మీరు తాగి వచ్చి మీ బాధనంతా చిన్న పిల్లాడితో షేర్ చేసుకునే విధానం, ఆ పర్ఫార్మెన్స్ అద్భుతంగా కుదిరాయి సార్. మంచమే పడిపోయి అవును తాగి చెప్తుకుంటాడు, రే మంచి జరిగిందో లేకపోతే నేను ఏదో అనుకున్నాను. చాలా మంచి భార్య భర్తలు ఇద్దరు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చుని అలా రైల్లో వెళ్తా ఉంటే ఏం కళ ఏం కాంతి, అమ్మోరు అయ్యోరు ఊరేగింపుకి వెళ్తున్నట్టుగా ఉంది. కానీ ఎరా సిన్న, మన శారదమ్మ మొగుడుతో వెళ్తున్నట్టుగా ఉందిరా. ఏంటి వాసన, తాగితే వాసన కొట్టదంటరా? అవును తాగాను, బ్రహ్మాండంగా శారదమ్మ పెళ్లి చేసినందుకు తాగాను, సంతోషంగా శారదమ్మని అత్తోరింటికి పంపినందుకు తాగాను. ఎవడరాట చేయగలిగింది, మగాడెవడైనా ఉంటే రమ్మనా. నాకు జరిగిన విషయం దిగమింగాలంటే మామూలు గుండె సాలుద్దా, అదంతా తట్టుకుని ఆగుద్దా? శారద ఏంటిదంతా, శారదని అట్టా ఇట్టా చూసుకున్నానా? నాయుడు బాబా ఎంకిని దాచుకున్నట్టుగా గుండెల్లో పెట్టి దాచుకున్నాను. ఎంకి నా ఎంకి చిరునవ్వు నాకుంటే ఎందుకు ఎన్నెలలు నాకెందుకంటే ఎంకి నా తప్పు రాయ్ తప్పు. ఇక శారదమ్మ ఆలోచనే రాకూడదు, అంతా మన మంచిగా జరిగింది అనుకోవాలా మర్చిపోవాలా? అనుకోవడం ఏమిటి, మన మంచిగా జరిగింది. ఒరే సిన్న, చాలా మంచి జరిగిపోయింది రోయ్. ఒకవేళ నేనే శారదమ్మను పెళ్లి చేసుకుని ఉంటే, మాకే పిల్లలు పుట్టుంటే అప్పుడేం జరిగేది చెప్పు. నువ్వు చెప్పలేవు రోయ్, పశువుడు కదా, నీకు చాలా అన్యాయం జరిగిపోయేది రోయ్. మా సొంత పిల్లల మీద మమకారంతో నిన్ను సరిగ్గా చూసుకునేవాళ్ళం కాదు. అప్పుడు నువ్వేమో దిక్కులేని వాడివి అయిపోయేవాడివి, నాకేమో మా చెల్లికి ఇచ్చిన మాట సరిగిపోయి ఉండేది. అతి కష్టమైన సీను ఇప్పటికి కూడా నేను తలుచుకున్న కొద్దీ అది ఆల్మోస్ట్ అబ్బాయిని పెళ్లి కొడుకుని చేస్తుంది. అది చాలా అసలు ఒక పాటలోనే మొత్తం సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా, సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా, అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా. ఆ పాట యాక్చువల్గా టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అతను పుట్టినరోజో ఏదో అనుకుంటారు, కానీ తన పెళ్లికి తానే శాస్త్రి మేము ఊటీ వచ్చినట్టుగా ఉన్నాడు. కోయంబత్తూరు ఫ్లైట్ డిలే అయింది, ఇద్దరం కూర్చున్నాం. కూర్చుంటే మాకు ఏమిటంటే ఇది జంజాల సినిమాలో సుత్తు కొట్టినట్టు, నేను బాగా ఐ విల్ మేక్ ది బెస్ట్ యూజ్ ఆఫ్ ది టైం విత్ దెమ్. శాస్త్రి కానీ ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ బాలసుబ్రహ్మణ్యం, అక్కడ పుట్టింది ఆ పాట. పల్లవి అక్కడ పుట్టింది. ఓకే, నిన్నాను పల్లవి అన్న తర్వాత ఈడుగా కలిపి కనులతో జలకాలు సందిట చేసిన చెలువములే సుందరమూర్తికి చేలములు. అలాగే ఇక్కడ మనకి కలల ఒరుపులే కస్తూరిగా వలపు వందనపు తిలకాలు అంకము చేరినా పొంకాలే శ్రీ వెంకటపతికి వేడుకలు. ఇది కనుక మామూలుగా చెప్పకపోతే ఖచ్చితంగా అందరూ అన్నమాచార్య కీర్తన అంటారు, ఆ ఫార్మాట్లో ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఆ ప్రాసెస్ ఆఫ్ పెళ్లి కొడుకుని చేయటం మొత్తం తీసుకురావటం, తలకి నూనె పెట్టడం, నలుగు పెట్టడం, వెన్నీళ్ళు పోయటం, తర్వాత ఏమో కొత్త బట్టలు కట్టడం, బుగ్గను చుక్క పెట్టడం, పొగయటం, పెళ్ళి కూతురు చేయటం మొత్తం అంతా అయ్యేటప్పటికి ఆరికి అద్దంలో చూసుకుంటే ఈ బొట్టు ఇవన్నీ ఉండటం, పైన ఉత్తరేం కప్పటం, అంత కరెక్ట్గా అతను యాజ్ ఇట్ ఈస్గా ఈజ్ రెడీ ఫర్ ది ఒక పెళ్లి కొడుకు కావాల్సిన మెటీరియల్ అంతా ఒక్క పాటలో చాలా అద్భుతంగా, చాలా కష్టం కూడా కరెక్ట్గా లైన్స్కి తీసుకురావడం. అది డ్యాన్స్ కాదు, డ్యాన్స్ డైరెక్టర్ ఉండడు,
పాట తర్వాత సీన్ కూడా అంతే అద్భుతంగా పండుతుందండి. అది స్వామివాజులు గారు వచ్చి చెప్పడం అమ్మాయి పిల్లలు లేకుండా ఉండడానికి కూడా సిద్ధపడింది. అవును, లోపలికి వెళ్ళి చూడటం, అలా పెళ్లి కూర్చో డ్రెస్లో కూర్చుని ఉంటుంది పాపం. మాస్టరు, ఏమిటిదంతా? ఏం లేదురా, నీకు గంగనిచ్చి పెళ్లి చేస్తున్నా. నీ మేనల్లుణ్ణి ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నావో గంగకి తెలియని విషయం కాదురా. కానీ ఇప్పుడు ఆమె కొత్తగా తెలుసుకున్నది నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పుట్టే సంతానం మీద తీపితో ఆ పసివాణ్ణి మరిచిపోయి నిర్లక్ష్యం చేస్తానేమోనని నీకు కలిగిన భయం. అందుకే తనకి సంతానం కలగకుండా ఆపరేషన్ చేయించుకుంది. తర్వాత మళ్ళీ యాంటీ క్లైమాక్స్ ఏమిటంటే, వాడు అక్కడ కుట్టంతా తగలబెట్టేశాడు చంద్రరాజు క్యారెక్టర్ అని చెప్పంగానే ఇది పారిపోతుంది, నా వద్దు పెళ్ళొద్దు, ఎప్పుడైతే అపశకునంగా ఉంది, మనం అనుకోవటం ఏమిటి, ఇలా జరగటం ఏమిటి అని చెప్పి పారిపోవటం. కానీ మళ్ళీ వాడు దాన్ని లాక్కు వచ్చేసేసి దాని మెళ్ళలో తాళి కట్టడం. సాంబయ్య గోవింద్ గారు కొట్టు నిప్పంటించాడు, అడ్డం వచ్చిన వాళ్ళందరినీ నరికి చంపేస్తానని బెదిరిస్తున్నాడు. వద్దు మాస్టరు, నా పాదం మంచిది కాదు, పెళ్ళనుకున్న క్షణాన్ని ఎంత ఘోరం జరిగిందంటే నేను చాలా పాపిస్తుందండి, నాకే పెళ్ళొద్దు. చిరంజీవి వస్తుండేవాడు సరదాగా షూటింగ్లకి. నాకు చిరంజీవి ఇట్లా చెప్పాడనమాట, ఇతను లెక్చరరు, మిమిక్రీ అవి బాగా చేస్తాడు అని చెప్పి ఏదైనా మనకు దాంట్లో కూడా ఏదైనా ఒక వేషం ఉంటే చూడండి అంటే, ఇంత పెద్ద కమెడియన్ అవుతాడని నాకు తెలియక మామూలు చాలా సీరియస్ రోల్ ఇచ్చాం. ఓకే.